Watch our series Shishmadram premieres July 4th. Only on ETV11. First episode for free. Hey, hi. ఎంతమంది గొప్ప ఉన్నారు రిచ్ పీపుల్ ఇన్ ద హౌస్? నీలేష్ నీలేష్ గొప్ప నువ్వు రిచ్చా? నేను కొన్ని విషయాలు చెప్తా. కొన్ని గొప్పోళ్ళకి బీదోళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి తెలుసా? కొన్ని విషయాలు గొప్పోళ్ళకే తెలుస్తాయి, కొన్ని విషయాలు బీదోళ్ళకే తెలుస్తాయి. బీదోళ్ళకి తెలిసే విషయాలు గొప్పోళ్ళకి తెలియదు, గొప్పోళ్ళకి తెలిసిన విషయాలు బీదోళ్ళకి తెలియదు. ఎగ్జాంపుల్, గొప్పోడికి ఏంటంటే మన ఇంట్లో వాష్రూమ్లో నీళ్ళు ఎట్లా వచ్చినా మనకు తెలియదు, కిచెన్లో ట్యాప్ తెరిచి నీళ్ళు వచ్చేసినాయి, ఫ్లష్ కొట్టి నీళ్ళు వచ్చేసినాయి, వాడికి నీళ్లు నింపే కాన్సెప్ట్ ఉంటుందని ఒకటి తెలియదు తెలుసా. నీళ్ళు నింపారు ఎవరు చిన్న ఉన్నప్పుడు? ఎవరు నింపలేము, అంతా రిచ్ ఆల్రెడీ గొప్పోళ్ళే మేమంతా. నేను చిన్న ఉన్నప్పుడు మొత్తం నా సైకిల్ సైకిల్ మీద నీళ్ళు నింపేటోని, నా బచ్పన్ సంఖ్య నాకు పోయి నీళ్ళు నింపి నింపి. ఇదంతా పక్కన పెట్టు, మా నాయన మా ఊరవుతలు నా బావిలోంచి నీళ్ళు నింపుకు వచ్చేది, తడు మీద కుండ పెట్టుకొని ఇట్లా. నిజం భయ్య, ఆమె మొత్తం లైఫ్ లాంగ్ అంతా నీళ్ళే నింపింది, ఆమె నడుము ఇట్లా నింపింది. నిజంగా అబద్ధం చెప్తే ఆమెకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లము, వెన్నుపూస ప్రాబ్లం ఏం లేదు. ఆమె నడుము నీళ్ళు నింపి నింపి అట్కాంచిపోయింది, అట్లనే ఫిక్స్ అయిపోయింది అది నడుము. పాప ఆమె చచ్చిపోయినా కూడా ఆమె బొందవుడు సీ షేప్లో పెట్టాల్సి వచ్చింది. నవ్వుతురా, మా నాయనమ్మ చచ్చిపోయిందంటే చెప్తా అక్క. ఇంకోటి తెలుసా, గొప్పోళ్ళ ఇంట్లో ప్రతి రూమ్లో వాష్రూమ్ ఉంటుంది. గెస్ట్ వాష్రూమ్ అని, పర్సనల్ వాష్రూమ్ అని, కామన్ వాష్రూమ్ అన్నీ ప్రతి రూమ్లో, ఏ రూమ్లో ఆ రూమ్లో వాష్రూమ్ ఉంటుంది. మా ఇంట్ రూమ్లో ఒకటే వాష్రూమ్, దాన్ని వాష్రూమ్ మనం లెట్రిన్ అంటాం. పొద్దున్న లేచి దాని లైన్లో నిలబడాలి, పొద్దున మా డాడీ ఫస్ట్ నిలబడతాడు, లైన్లో నిలబడాలి. నిజం చెప్తున్నా అక్క, నవ్వుతున్నాను. ఇంకోటి చెప్పాలా, ఏం లేని కూడా ఎగిరెగిరి పడతారంట. రూము గర్ల్ ఫ్రెండ్ అంటారు, మీకు ఎవ్వరు ఏం చేయలేరు ఇప్పటిదాకా, నాకు మొత్తం తెలుసు. దాంట్లో ఫస్ట్ లేచి మా డాడీ లైన్లలో పడుతుండే, మా డాడీ పోతారు ఫస్ట్, తర్వాత మా మమ్మీ పోతుంది, తర్వాత మా చెల్లెలు, మా తమ్ముడు, లాస్ట్లో నేను పోతా. ఇదంతా తెలిసిన ఎందుకని, మా తాత చెంబట్టుకొని చెల్లెలకు వెళ్ళిపోతాడు అన్నాడు. కానీ అంత ఎప్పుడు పోలే చెల్లెలకు, పోయినా గడితో దూసుకొచ్చినా చెప్పిన గొప్పోళ్ళు ఏదో వెకేషన్ పోతారు, ఇక్కడ పోతారు ఫ్రాన్స్, ఇటలీ, లండన్, బ్యాంకాక్. యా నువ్వు పోయినా బ్యాంకాక్? పోలే బ్యాంకాక్. నేను మాత్రం ఓషన్ పార్క్ పోయినా, సీరియస్లీ మా స్కూల్ ట్రిప్ పోయినా అది కూడా. కానీ మనం అందరం మిడిల్ క్లాస్ పీపుల్, అంటే నేను యాజ్ అ పూర్ గై మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటు పోతాను తెలుసా, మా టూర్ అంటే అమ్మమ్మలూరికి, నాయనమ్మలూరికి, పెద్దమ్మలింటికి, అంతే. ఎంత దూరం ఏం లేదు. ఇంకోటి తెలుసా, వీళ్ళు బయటికి వెళ్ళిన రూట్ రిచ్ పీపుల్ బయటికి టూర్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి వాచ్మెన్ ఉంటాడు. అవునగా, మీ ఇంటికి వాచ్మెన్ ఉంటా? లేడు. ఎవరు ఎవరి ఇంటికి వాచ్మెన్ లేడా? మీ ఇంటికి ఉండా? సో వాచ్మెన్ ఉంటాడు బయట, పోతే వాళ్ళ వాచ్మెన్ తీసుకుంటు నెల నెలలు వాళ్ళు వెళ్ళి చూసుకుంటా ఉంటాడు అనమాట. మా ఇంటికి వాచ్మెన్ తీసుకుని ఎవరు లేడు. మేమేం చేస్తాం తెలుసా, పక్కింటి ఆంటీకి చెప్పిపోతాం, ఆంటీ మేము ఊరికొస్తున్నాం, మా ఇల్లు చూసుకుంటారా జరా, కామన్ బై, మేము అట్లా చేస్తూ ఉంటాం. ఇంకోటి తెలుసా, గొప్పోళ్ళ ఇల్లు చాలా పెద్ద పెద్ద ఉంటుంది. అవునగా, బెడ్రూమ్ పెద్ద ఉంటుంది, హాల్ పెద్ద ఉంటుంది, కిచెన్ అన్ని పెద్ద ఉంటుంది. బెడ్రూమ్లో మాట్లాడితే బెడ్రూమ్ డోర్ బయటకు కూడా వినపడదు, అంత పెద్ద ఉంటుంది. మా బెడ్రూమ్లో మాట్లాడితే పక్కింటి బెడ్రూమ్ వినపడుతుంది. మా డాడీ ఒకరోజు నా షర్ట్ ఎక్కడ పెట్టినా ఉన్నాడు, పక్కింటి ఆంటీ చెప్తుంది మా ఇంట్లో మర్చిపోయినావు. నిజం భయ్య, మా మమ్మీ పక్కింటి ఆంటీ అట్లా మాట్లాడుతుంది, ఏం చేస్తున్నావు అదినే, తింటున్నాను కప్పుసారి, అట్లని మాట్లాడుతుంది. ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకోటి గొప్పోళ్ళు మీద కూడా గొడవ పడతారు. అవునా కదా, భార్య భర్తలు గొడవ పడతారు. గొప్పోళ్ళు ఎట్లా గొడవ పడతారు, బేబీ ఐమ్ బ్రేకింగ్ అప్ విత్ యు, మనకి ఈరోజు నడుస్తలేదు, లెట్స్ మూవ్ ఆన్, వెళ్ళిపోదాం, వదిలేసాం, లెట్స్ మూవ్ ఆన్ అంటారు. కూల్ సింపుల్ చెప్పేస్తారు. అదే బీదోలు గుర్ర భార్య భర్త ఎట్లా కూడా పడతారు, నీ ఇంట్లో పీనికెళ్ళా, నీ గత్తర్లు ఇవ్వా, మీ ఇంట్లో నీ మొహమే మన్నువయా, మన్నువడా, అరే ఓ పెద్ద అమ్మాయి చూసినావా, ఓ వదినే చూసినావా, ఎట్లా చేస్తాడు, తాగొచ్చాడు వీడు, కొడుతున్నాడు నన్ను, మొత్తం గల్లీ గల్లీ మొత్తం గత్తర్లే పడేస్తారు మొత్తం అంతా. తర్వాత తెల్లారుతుంది, తెల్లారిన తర్వాత చాయ్ తాగుతా, భార్య భర్త భార్య భర్త తల పేర్లు చూస్తుంది, నేల్స్ కట్ చేసుకుంటారు ఒకరిదొకరు, ఇంత లవర్స్, స్వీట్ లవర్స్ అయిపోతారు. అదే గొప్పోళ్ళ ఇళ్ళలా, ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, ఆమె భార్య ఆ పిల్లలు తీసుకొని పోయింది. గొప్పోళ్ళు ఇంకో కారు కొన్నారు, జస్ట్ 60 lakhs, 60 lakhs ఏదో కొనేసినాం, అలా 1 crore rupees కొనేసినాం, అలా మీరు కారు కొన్నావుడు ఇవ్వని చెప్పాడు. మళ్ళీ ఇంటి ముంగడు కారు ఉంది అనుకో, పక్కింటి అంటే వచ్చి అడిగింది అనుకో, పొద్దునే కారు కొన్నట్టున్నావు, ఏ లేదు మా తమ్ముంది, మా ఇంటి ముంగడు పెట్టిపోతా అంటే పెట్టిపోకూడదు కాదు చెప్పినాము. మళ్ళీ వారం రోజుల తర్వాత పొద్దున ఇంకా కారు ఉంది, ఇంకా ఇండ ఉంది అంటే, ఏ లేదు ఏదో దేవుడిచ్చిడు, దేవుందా
తీసుకు వచ్చేసింది అట్లా. అందుకే మేము కారు ఉన్నా చెప్తలేము. ఏ కారు? షిఫ్ట్. షిఫ్ట్ కార్ పేరు ప్రొనౌన్స్ చేస్తుండే. ఆ షిఫ్ట్ కాదు, స్విఫ్ట్. నువ్వు అందుకని చెప్పకు బ్రో, కారు అని చెప్పా కదా, మీ డాడీ నడుపుతాడు అంతేనా? అవును కరెక్ట్. మరి నీ కారు ఎందుకంట? గొప్పోళ్ళు మీద లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకుంటారా, అప్పులు తీసుకుంటారు అందరు. అమీర్లో అప్పులు అయితే గరీబో, అప్పులు అయితే సమాజం ఆరా మేరకు ఇత్నా ఇంది ఆత ఇస్తే జాదా మరాఠీ ఆత. నార్మల్ బీదోలు మిడిల్ క్లాస్ లోన్ ఏం తీసుకుంటారు? 10,000, 20,000, 30,000 అంతేగా లోన్ ఆప్స్ లో చేదే దాంట్లో అంత తీసుకుంటారు. గొప్పలు ఎంత తీసుకుంటారు? 10,000 crore పెద్ద పెద్ద లోన్ తీసుకుంటారు. అవునా కదా? ఇద్దరు లోన్స్ కట్టాలి, ఇద్దరు మళ్ళీ రీపే చేయాలి కదా, ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టకపోతే గొప్పని ఏమంటారు సార్? డిఫాల్టర్, స్ట్రెస్ అంటారు. అవునా కదా? తెలుసా మీకు ఇది టర్మ్? తెలియదు, మీరు చదువుతలేరు, మీ బీకామ్ లో ఫిజిక్స్ అవుతుంది నాకు తెలుసు. అదే బీరో లోన్ కట్టారు అనుకో, అరే పైసలు పెట్టావురా, ఎప్పుడు ఇస్తావు పైసలు? ఇద్దరు లాస్ట్కి ఫైనల్లీ లోన్ మొత్తానికే కట్టలేకపోతే ఫైనల్ గొప్పోడు మొత్తం లోన్ కట్టలేకపోయాడు, బీదోడు కూడా మొత్తం పైసలు వాపస్ వేయలేకపోయాడు. అప్పుడు ఏమవుతుందంటే బీదోన్ ఇంటికి రికవరీ ఏజెంట్ వస్తాడు. రికవరీ ఏజెంట్ తెలుసా? వచ్చి సైకిల్ ఉంటే సైకిల్, బైక్ ఉంటే బైక్, టీవీ ఉంటే టీవీ, అన్ని ఎత్తుకుపోతారు. అదే గొప్పోళ్ళ ఇంట్లో ఏమొస్తారు? ట్రావెల్ ఏజెంట్ వస్తారు. ట్రావెల్ ఏజెంట్ వచ్చి కాకా నువ్వు లండన్ పోదామని చెప్పి లండన్ తీసుకుపోతారు. ఇలా గొప్పలు షాపింగ్ చేస్తారు, బీదోలు కూడా షాపింగ్ చేస్తారు. గొప్పలు ఎక్కడెక్కడ షాపింగ్ చేస్తారు? మాల్స్లో షాపింగ్ చేస్తారు, పెద్ద పెద్ద మాల్స్లో షాపింగ్ వస్తారు. ఇవన్నీ కాదు, మేమేడ షాపింగ్ చేస్తాం తెలుసా? సనత్ నగర్ మా సండే సండే పెడతారు, అగ్వల దొరుకుతాయి, 50 rupees షర్ట్ అంతే. చలో చలో, థ్యాంక్ యూ గైస్, దట్ వాస్ మై టైం బ్యాక్ టు హోస్. హేయ్, హలో హలో, హాయ్. ఎంతమంది మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేశారు ఒకసారి చేతిలో పెట్టుకుంది? తనుష హెల్ప్ చేసి ఉంటావు కదా, చిన్న చిన్నవి. ఎంత పెద్ద ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పమని. ఎగ్జామ్ లో ఆన్సర్స్ చెప్ తను రాయలేని పొజిషన్ ఉన్నప్పుడు ఆమె పేపర్ తీసుకొని నేను రాసి ఇచ్చేసాను. ఓ, అంత హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ కాలేజ్. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు హెల్ప్ చేశారు? అరుణ్ బాగా హెల్ప్ చేస్తుంటాడు. అరుణ్ నీకు ఇచ్చింది, చెప్పు అరుణ్. పర్లేదు, ఏం లేదు. ఏంటండి వేరే హెల్ప్? లా ఏం చేసావు? మా ఫ్రెండ్స్ గుమ్మ అయిపోతే నేనే కలుపుతా. గుమ్మ? గుమ్మ అంటే ఏంటి? నష నష. ఇంకా మా ఫ్రెండ్ ఒకడు అంటే వానికి మనీ హెల్ప్ చేసి పెళ్లి చేసుకున్నాడా? మరి చేసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? 20. వాడి ఏజ్ ఎంత? 22. లీగల్ ఏజ్? ఓకే. ఇంకా కలిసి ఉన్నారు వాళ్ళు? నార్మల్గా అంటే ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడానికి కొన్నిసార్లు హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తారు. ఏంటి, మంచి వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో చూసి హెల్ప్ చేస్తారు కదా. నేను అలాగే జాబ్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఒకసారి అడిగింది, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అనుదీప్ అంటే, లిఫ్ట్ ఇవ్వడం ఇష్టం నాకు. సరే వీక్నెస్ ఏంటి చెప్పండి. మేడం నేను చాలా మంచివాడిని, ఎవడన్నా అడగకపోయినా లిఫ్ట్ ఇస్తాను. అడగకపోయినా సార్, నేను నాకు లిఫ్ట్ ఇవ్వడం ఇష్టం. నేను లిఫ్ట్ ఇవ్వడం చూసిన తర్వాతే రెండోడికి ఐడియా వచ్చింది. నేను లిఫ్ట్ ఎంత ఇస్తానంటే మా కాలనీలో ఎవరిని షేర్ అవుట్ ఎక్కినా విన్నాను. నేనున్నా, నేను దింపుతాను, నేను ఫ్రీగా చాలా ఖాళీగా ఉన్నా. కానీ నేను చాలా మంచివాడు, షేర్ ఆటో ఎక్కేవాడిని ఆపి లిఫ్ట్ ఎక్కించి నేను వెళ్ళిపోతే ఆటోడు ఫీల్ అవుతాడు కదా, ఆడికి డబ్బులు ఇస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత, ఆఫీస్లో అయిపోయిన తర్వాత మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారేమో, నేను బార్కి వెళ్తాను, అక్కడ తాగిన వాళ్ళని లిఫ్ట్ ఇవ్వడం. ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా, వీడు ఎప్పుడు వస్తాడు, తాగి పడిపోయాడా. ఐఎమ్ దేర్, ఐఎమ్ దేర్ టు హెల్ప్. అండ్ నేను ఎంత మంచిగా అంటే అక్కడ తాగి కొంతమంది వాంతులు చేసుకుంటూ ఉంటారు, కడగడం కాదు. వాంతి సరిగ్గా చేసుకోవాలంటే ఫస్ట్ వాంతి చేసుకోవాలి, చెవులు మూసేస్తా. ఆ చీరా కక్కి కక్కు మొత్తం కక్కి. ఒకసారి వాంతి చేసుకున్నవాడికి లిఫ్ట్ ఇస్తున్నా, వాడు ఇంకా తాగేస్తున్నాడు. భయ్యా మళ్ళీ వాంతి వస్తుంది భయ్యా, నేను డ్రైవ్ చేస్తున్నాను భయ్యా, మళ్ళీ వాంతి వస్తుంది భయ్యా, ఏం చేయాలి? అవో కక్కు కక్కు ఇప్పుడు చెయ్యిరిగింది. ఆ రోజు ఆడికి కాలు ఇరిగింది, అప్పుడు నుంచి తాగడం మానేసి. మీలో ఎవరన్నా ఫిష్ పెట్టుకున్నారు ఎప్పుడన్నా? అక్వేరియంలో ఫిష్ పెంచుకున్నారు ఎప్పుడన్నా? ఏం ఫిష్? అది గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్, నైస్. సో గోల్డ్ ఫిష్ జనరల్గా ఏంటి, ఫిష్కి ఒకసారి మనం ఏంటి ఫుడ్ పెట్టాలి కదా. అలాగే మా ఫ్రెండ్ ఒకసారి నాకు ఇచ్చాడు
అరే మామ నేను ఊరు వెళ్తున్నారా, గోల్డ్ ఫిష్ ఉంది జాగ్రత్తగా చూసుకో, రోజుకి ఒకసారి ఫుడ్ పెట్టు. నేను వంచండి కదా. ఇప్పుడు మంచి కూర ఇంట్లో వండామనుకోండి, ఏం చేస్తాం, ఎక్కువ వేసుకోండి బాగుంది కూర అని చెప్తాం కదా. నేను కూడా అంతే అనుకున్నా, బిర్యానీ పెడతా నేను, వాడి వాడు కక్కుర్తి అదవా నీకు ఒక్కటే పెడుతున్నాడు, అనుదీప్ వచ్చాడు ఈరోజు పెట్టాను రెండు పెట్టాను, చచ్చిపోయిందండి. నేను ఎంత మంచోడి అని అర్థమైంది, ఎప్పుడు అర్థమైంది తెలుసా, 5 చేపలు చచ్చిపోయిన తర్వాత. ఒకసారి ఇలాగే లిఫ్ట్ ఇవ్వడానికి ఒక పిల్లోడు అడిగాడు, చిన్న పిల్లోడు, స్కూల్ పిల్లోడు, స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాడు, అన్న లిఫ్ట్ అనండి, దా ఎక్కువండి అన్న, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, సరే రమ్మను రా. ఆడెక్కాడు, అరే రండ్రా అన్నాడు, వెనక్కి తిరిగి చూస్తే నలుగురు కూర్చున్నారు. నలుగురు ఎలా కూర్చున్నారా అని వెనక్కి తిరిగి చూసి లెక్క పెట్టా, 1, 2, 3, 4. ముందుకు చూస్తే ట్యాంక్ మీద ఇంకా ఇద్దరు కూర్చున్నారు. అరే మీరు ఇంతమంది ఎలా కూర్చుంటారు, అసలు ప్లేస్ సరిపోద్దా, కింద పడిపోతారు మీద అన్న, మాకు అలవాటే అన్న, మీకు లిఫ్ట్ ఇవ్వడం అలవాటు, మాకు తీసుకోవడం అలవాటు. తల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ బండి ఇలా పట్టుకొని 2 కిలోమీటర్స్ ఇలా నడుపుతుంటే ఎగ్జాక్ట్ డ్రాప్ చేసే ముందే పోలీసుడు ఆపి చలాన్ రాస్తున్నాడేమని ఇట్లా బుక్ మీద రాస్తుంటే, అన్న అన్న వద్దన్న చలాన్ రాయకన్నా డబ్బులు లేవన్నా, ఇది చలాన్ కాదు నా ఫోన్ నంబరు, రేపు రిపబ్లిక్ డే ప్రాక్టీస్ చేస్తున్నాం, పరేడ్ గ్రౌండ్లోకి వచ్చాను, ఇలా కూడా పట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ గైస్ దట్ ఫర్ మై టైం.